పదేళ్ల బాలుని ఆదుకొని మానవత్వాన్ని చాటుకున్న టీఆర్కే ట్రస్ట్ అధినేత తోట రామ్ కుమార్. పదేళ్ల బాలుడు వైద్యం కోసం ఎదురు చూస్తుండగా వైద్య ఖర్చుల నిమిత్తం సహాయం అందజేసి మానవత్వాన్ని టీఆర్కే ట్రస్ట్ తోట రామ్ కుమార్ చాటుకున్నారు. వేములవాడ పట్టణంలోని విద్యానగర్కు చెందిన కడమంచి శివకృష్ణ గత 4 రోజుల క్రితం సైకిల్ తొక్కుతూ కింద పట్టడంతో కుడికాలు విరిగిపోయింది. బాలుని తల్లిదండ్రులు టీఆర్కే ట్రస్ట్ కార్యాలయానికి చేరుకుని వైద్యం కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. వెంటనే విషయం తెలుసుకున్న టీఆర్కే ట్రస్ట్ వ్యవస్థాపకులు తోట రామ్ కుమార్ స్పందించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శివకృష్ణకు టీఆర్కే ట్రస్ట్ డైరెక్టరు మొట్టల మహేష్ కుమార్ ట్రస్ట్ వర్కింగ్ టీమ్ ఎంక్వైరీ టీం చేతుల మీదుగా ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వర్కింగ్ టీం ఎంక్వైరీ టీం సభ్యులు పాల్గొన్నారు. కాదు విరిగిపోయింది, దానికి రాడ్లు వేయాలని చెప్పేసి డాక్టర్ గారు చెప్పడంతో వాళ్ళు అడ్మిట్ చేసి 5వ రోజు అడ్మిట్ చేసి హాస్పిటల్లో జాయిన్ అయినారు. వారికి టీఆర్కే ట్రస్ట్ తోటరం అదే విధంగా తన హామీల మేరకు తోటరాం కుమార్ చెప్పిన తన హామీ మేరకు ఈ రోజు ఇక్కడికి వచ్చి వీళ్ళకి ఆర్థిక సాయం ఇద్దామని చెప్పేసి వచ్చి వాళ్ళ రిపోర్ట్స్ అన్ని చూడడం జరిగింది. అదే విధంగా వాళ్ళకి ఆర్థిక సాయం కూడా ఈ రోజు చేయడం జరిగింది. నిరుపేదలకి అండగా ఉంటూ ఇలాంటి కార్యక్రమంలో ముందుకు పోతున్న తోట రామ్ కుమార్ గారికి కూడా వాళ్ళు కృతజ్ఞతలు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మా ఇంక్వైరీ టీం కూడా ఈరోజు అందరం వచ్చి ఆర్థిక సాయం చేశాము. వాళ్ళు వచ్చి ఆఫీస్ నుంచి వచ్చి మాకు సాయం చేశారు. సాయం చేశారు సార్ కొడుకు చాలా ఇబ్బందికరంగా ఉండేసరికి వాళ్ళు వచ్చి ఆఫీస్ నుంచి వచ్చి మాకు సాయం చేశారు. ఇప్పుడు అర్థకరమైన నాశనం గరిబులకు ఎంతమందికి సాయం చేయాలని టీఆర్కే కోటరాముడి వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.